సో మనతో పాటు ఆటో రామ్ ప్రసాద్ గారు అసలు తెలియని వాళ్ళు ఉండరు. ఆయన ఆటో పంచేసి నవ్వి 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 పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుతారు. సో ఆయన ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపలు సెకండ్ బ్రాంచ్ దగ్గర అయితే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? మాడు ఆల్రెడీ ఫస్ట్ బ్రాంచ్ పెట్టి సక్సెస్ అయ్యాడు. సో ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ పెట్టుకున్నాడు, అంటే మా మణికొండలో పెట్టుకున్నాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాడు లైఫ్లో సక్సెస్ అయ్యాడు వాడు బాగా. అంటే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాక్సిమం చాలామంది ఫిలిం సైడ్ అటు వెళ్తారు, కానీ కిరాక్ ఆర్పి అన్నట్టు ఫుడ్ సైడ్ ఆయనకి ఇష్టం వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపలు తీసుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది? వాడి పేరు అందుకనే కదా కిరాక్ ఆర్పి పెట్టారు, అంతా ఆడు చేంజ్ చేసిన కిరాక్ ఉంటుంది. సో వాడు కొత్తగా ఫుడ్ వైపు రావడం అనేది ఎవరు అసలు ఊహించలేదు. సో సక్సెస్ అయ్యాడు అందుకు హ్యాపీ ఫస్ట్. సో నిజంగా ఇందాక అడిగి ఆ అమ్మాయి అడిగినట్టు కరెక్టే. సుధీర్ గారు ఈ పెళ్ళి అయిపోయిందని విన్నాను, అక్కడ నుంచి వస్తున్నారా మీరు? ఏలేదండి, అవి ఎవరు రాస్తుంటారు కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోయినా రామప్రసాద్ యాక్సిడెంట్ రాస్తారు, మళ్ళీ ఏవో జరుగుతుంటే యూట్యూబ్ ఛానల్లో. సో అవన్నీ సరదాగా వాళ్ళు రేటింగ్ కోసం వ్యూషిప్ కోసం ఏదో పెడుతుంటారు అంతే. అంత మంచి మీకు తిన్నారా ఫుడ్? తిన్నా తిన్నా. ఏది నచ్చింది? చాలా ఏది నచ్చింది? కొరమేను బాగా నచ్చింది, బాగా నచ్చింది. ఫస్ట్ అక్కడ కుక్కెట్పల్లిలో స్టార్ట్ చేసినప్పుడు అక్కడ తిన్నారా? అప్పుడు తిన్నాను, పంపించారు ఇంటికి తిన్నాను, చాలా బాగుంది. సో ఇప్పుడు మనకొండలో పెట్టాడు కదా, ఇంకా హ్యాపీ. మాకు దగ్గర బాగా, చాలా దగ్గర అయిపోతుంది. సో టోటల్ ఫిలిం ఇండస్ట్రీ అందరికి దగ్గర ఇప్పుడు, బాగా దగ్గర. సో అంటే ఫైనల్గా ఇప్పుడు పర్టికులర్గా మీకు ఫుడ్లో స్పెసిఫిక్గా అంటే ఏ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు? చేపల మటన్ లేదా ఫిష్? మటన్, మటన్ ఇష్టం, మటన్ ఎక్కువ ఇష్టం. సో ఇప్పుడు చేపల పులుసు నెల్లూరు సైడ్లో ఆ టేస్ట్ వచ్చిందని? వచ్చింది వచ్చింది. ఇంత ముందు కుక్కడపల్లి బ్రాంచ్లో ఉన్నప్పుడు తినదానే సేమ్ టేస్ట్ దాని నుంచి కదా అంత ఫేమస్ అయ్యాడు, మళ్ళీ సేమ్ అదే టేస్ట్ ఇక్కడ కూడా వచ్చింది, చాలా బాగుంది. సో ఇక్కడ ఈ టేస్ట్ రెండు అవి సేమ్ అనిపించింది. అంటే నెల్లూరులో ఫస్ట్ ఎప్పుడైనా తిన్నారా మీరు? నెల్లూరులో తిన్నాం కాబట్టి సో తెలిసింది. సో ఆ టేస్ట్ మళ్ళీ ఇక్కడ రాలేదు, సో హ్యాపీ అనిపించింది. సో సెట్స్లలో మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న ఫనీ ఇన్సిడెంట్? సెట్లో ఎప్పుడున్నా సరే వాడు చాలా ఎక్కువ ఫన్ చేస్తుంటాడు స్టేజ్ మీద కన్నా, ఎక్కువ బయట చేస్తుంటాడు. వాడు ఆర్పి గాడు, మీ అందరూ తెలుసు వాడు మాటలు ఆడు. సో వాడితో ఎప్పుడున్నా ఫన్నే, ఇన్సిడెంట్ ఏం లేదు. ఏదో విషయం ఏది ఉన్నా విషయం మధ్యలో మా ఇద్దరి మధ్య టిష్యూ ఉన్నా సరే దాన్ని ఇష్యూ చేస్తున్నాడు ఫన్నీ కదని. అంటే అక్కడ ఏమి ఉండదు, కానీ ఏదో క్రియేట్ చేసి సరదా ఫన్ చేస్తుంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.